తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలంలో ఉదయం 5 గంటల నుంచి పెన్షన్దారులకు మండల ఎంపీడీ అనుపమ సతీష్ గ్రామ వాలంటీర్ల ద్వారా పెన్షన్ను అందజేశారు. ఈ సందర్భంగా బలభద్రాపురం వైఎస్ఆర్సీపీ నాయకులు నల్లమిల్లి వెంకటరెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇంటింటికి పింఛన్ పథకం అనేది చాలా మంచి కార్యక్రమమని తెలిపారు. మండలంలోని వాలంటీర్లందరినీ ఉదయం 5 గంటల నుంచి వారిని విధుల్లో ఉండాలని, వారితో పాటు ఆమె కూడా పరిశీలించడం చూస్తే సరిలేరు ఎవ్వరూ ఆమెకు అని కొనియాడారు. మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనేక సంక్షేమ పథకాల్లో నవరత్నాల్లో అన్నీ ఈ రోజుకి మొత్తం ప్రతిదీ కూడా అన్నీ అమలు జరపడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెన్షన్లు, కొత్త పెన్షన్లు 211 పెన్షన్లకి ప్రతి పోయిన నెల ఈ నెలలో జారీ చేయడం జరిగింది. వీటిలో దిగడది మొన్న ఏ కొద్దిగా 10-12 వెనక ఉండంలో అందులో అవి కూడా మొత్తం మీద కరెంటు గురించి వచ్చినవి అవి కూడా మొత్తం కరెక్ట్ ఈ రోజు ఈ నెలలో ఇవ్వడం జరిగింది. ఇకపోతే భూమి ఎక్కువ ఉన్న వాటిని మనం ఏం చేయలేక ఒక 6-7 ఉండాలని తప్ప ప్రతిపక్షంలో కొంతమంది ఏం మొత్తం పెన్షన్లు అన్నీ పోనీ ఏమి రావు అని చెప్పి అనడానికి ఇవాళ నిర్ధారణ చేయాలంటే అసలు ఇవేమి లేవు. చేయవలసింది ప్రభుత్వం ఏది చేయలేక ఏ ప్రభుత్వంలో అయినా కానీ ఈ రకంగా ఇవ్వడం అనేది జరగదు. గత ఇంకా రేపు జరగబోయే రైస్ కూడా ఇక రేపు వచ్చిన నెలలో పై వచ్చిన నెలలో కూడా అవి కూడా ఇవ్వడమే జరుగుతుంది. ఇంటింటికి తెచ్చి ప్రతి ఇంటికి ఇంటింటికి వచ్చి లెగ్గొట్టి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లేపి అందరూ గ్రహించగలని చెప్పి ప్రార్థించున్నాం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని ఆల్రెడీ ఫిబ్రవరిలో స్టార్ట్ చేయడం జరిగింది. అయితే ఫిబ్రవరిలో కొన్ని మొబైల్స్ అవి తక్కువగా ఉండడం, ఇలాంటి కొన్ని సమస్యల వల్ల ఆ నెల 2-3 రోజులు పెన్షన్ పంపిణీ కోసం తీసుకోవడం జరిగింది. అయితే ఇప్పుడు పూర్తి స్థాయిలో గవర్నమెంట్ నుంచి వాలంటీర్లందరికీ కూడా మొబైల్స్, కావాల్సినటువంటి బయోమెట్రిక్ ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా కొత్త పెన్షన్స్ ఇప్పుడు ఎన్ని వరకు వచ్చినాయి అన్నారు? కొత్త పాత పెండింగ్లో ఉన్నాయండి. కొత్త పెన్షన్స్ మేము ఆల్రెడీ రీవెరిఫికేషన్లో 570 పెన్షన్స్ రీవెరిఫికేషన్ చేశాము. అందులో 185 పెన్షన్స్ ఇండివిజువల్ పెన్షన్స్గా గుర్తించి ఈ నెల వాటిని తీసివేయడం జరిగింది.